ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ సంగతి మనందరికి తెలిసిందే అయితే యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు మరింత ఊపందుకున్నాయి ఓవైపు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా మరోవైపు ఏపీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది ఉక్రెయిన్ తో సరిహద్దు పంచుకుంటున్న పోలాండ్ హంగేరీ దేశాలకు ఏపీ ప్రభుత్వం తరపున ప్రతినిధులను పంపనున్నారు ఈ నిర్ణయానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇప్పటికే ఏపీకి చెందిన 680 మంది విద్యార్థుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖకు అందించింది